కొత్తిమీర చిక్పీస్ సలాడ్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బ్రోకలీ, మిరియాల పొడి, సెజ్వాన్ సాస్, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, తేనె, ధనియాల పొడి, నూనె, పెరుగు, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం. క్రీమీ చిక్పీస్ సలాడ్కి కావలసిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇటాలియన్ కైండ్ ఆఫ్ డిష్ అని చెప్పేసి అన్నారు కదా, అందుకైనా బెల్ పెప్పర్స్ అన్ని రకాలు తీసుకొస్తారు. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. మరి ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఫస్ట్ దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తాం. మనకి అన్ని వెజిటేబుల్స్ అండ్ పీస్ కూడా బాయిల్డ్ కాబట్టి జస్ట్ సాల్టే చేసుకొని దానికి డ్రెస్సింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే డన్. సో ఆయిల్ మనకు కొద్దిగా వేడెక్కాలి కాబట్టి ఆలోపు బ్రోకలీ ఉడికించి పెట్టుకునేది చిన్నగా కట్ చేసుకో. ఓకే, ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ పెప్పర్స్ యాడ్ చేస్తాము. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి కాకుండా ఇంకేముంటాయి గుర్తుపెట్టుకున్నా కొన్ని కొన్ని గుర్తుంటాయి మీరు చెప్పిన. సో మనకి బెల్ పెప్పర్స్లో ఈ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ పెప్పర్స్లో ఏంటి అంటే మీరు చెప్పినట్లు యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి డిసీజ్ రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ యాడ్ చేస్తాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ పీస్, ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టినవి, ఇవి కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఉడికించిన స్వీట్ కార్న్, దీన్ని మొత్తం మిక్స్ చేస్తాం. ఓకే, బాయిల్డ్ కాబట్టి లైట్ సాల్టింగ్ టైప్లో సరిపోతుంది. సో దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఉప్పు. ఓకే, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, మిరియాల పొడి, కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కారం. ఓకే, ప్రీ మెనోపాజల్ డైట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అసలు మెనోపాజ్ అంటే ఏంటి, ప్రీ మెనోపాజ్ స్టేజ్లో ఎలా ఉంటుంది? సో మెనోపాజ్ స్టేజ్ అంటే లైక్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ వాళ్ళకి పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఆ పర్టికులర్ స్టేజ్ని మనం మెనోపాజ్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. సో ఆ స్టేజ్ అటైన్ అయ్యే ముందు బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయన్నమాట. బికాజ్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది స్టాప్ అవుతుంది అంటే ఓవరీస్ నుంచి ఎగ్ ప్రొడక్షన్ అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. సో అలా అయినప్పుడు ఈ ప్రీ మెనోపాజ్ స్టేజ్లోనే అవన్నీ అవుతాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా కంప్లీట్గా ఈ మెనోపాజ్ స్టేజ్ అనేది వస్తుంది. ఓకే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ పర్టికులర్గా డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మెనోపాజ్ అనేది? సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే ఆల్మోస్ట్ మనకు ఒక 36-38 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు మనకు ఒక 45 నుంచి స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఉన్న ఫుడ్ లైక్ అడల్టరేటెడ్ ఫుడ్ కావచ్చు, మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరికేది చాలా తక్కువ అయిపోయింది. ఎక్కువ కెమికల్స్ అవి యూజ్ చేసేస్తున్నారు. సో వాటి వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అవి ఏమీ లేదు. ఎవరిది చూసినా కూర్చొని చేసే జాబ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ లాగా ఉంది. సో వీటి వల్ల మనకి ఇప్పుడు అయితే 35 నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 35-55 ఆ లోపు మెనోపాజ్ స్టేజ్ అనేది అటైన్ అయిపోతుంది. ఓకే, ఎలా తెలుస్తుంది అసలు? లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మీరు అన్నట్టు లైక్ టీనేజర్స్ దగ్గర నుంచి ఉంటుంది కదా, సో డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్టికులర్గా ఈ స్టేజ్ అని తెలుస్తుందా? సో జనరల్గా 35 పైన అంటే 40 తర్వాత మనకి మెనోపాజ్ స్టేజ్ అటైన్ అయ్యేటప్పుడు బాడీలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోవడము, లేకపోతే కొంచెం వెజైనల్ ఇచ్చింగ్ కావచ్చు, వెజైనల్ డ్రైనెస్ అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, లేకపోతే అస్సలు బ్లీడింగ్ అవ్వకుండా ఉండడం,
సైకిల్ జనరల్గా 30 డేస్ అలా వచ్చే వాళ్ళకి 38 డేస్కి రావడం. సో ఈ చేంజెస్ అనేవి ఉంటాయి. హెయిర్ ఫాల్ అయిపోతుంది, పెట్టుగు ఉంటుంది, మూడ్ స్పిన్స్ ఎక్కువగా ఉంటాయి, హీట్ ఫ్లాషెస్ అని చెప్పేసి అంటాము, నైట్ టైం చిల్స్ రావడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి సింటమ్స్ అనేవి డెవలప్ అయిపోతుంది. ఓకే, డ్రెస్సింగ్ ప్రిపేర్ చేస్తాము అసలు మిక్సింగ్ బౌల్. ఓకే, ఫస్ట్ దీనికి నేను కర్డ్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక స్పూన్ చిక్కన్ సాస్ ఉంటుంది కదా, అదే తీసుకుంటాం. ఓకే, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా హనీ కూడా యాడ్ చేస్తాం. సో దీన్ని మొత్తం మిక్స్ చేస్తాం. సో ఇది రెడీ అయిపోయినట్టుంది. ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్ అనేది చేస్తాం. సర్వింగ్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఈ క్రీమీ మిక్చర్ యాడ్ చేస్తాం. సో మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాం కదా అశ్విని, అది యాడ్ చేస్తాం. ఓకే, సో అశ్విని మన క్రీమీ చిక్ పీస్ సలాడ్ రెడీ అయిపోయింది. సో నువ్వు క్రీమీ అనగానే నువ్వు క్రీమ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ మనం హెల్దీ స్టైల్లో చేసుకోవాలి కాబట్టి నేను కర్డ్తో చేస్తాను. ఇన్ కేస్ చీట్ డేస్ అప్పుడు క్రీమ్తో కూడా ట్రై చేయొచ్చు. అమ్మయ్యా, ఓకే సార్. ఓకే, క్రీమీ చిక్ పీస్ సలాడ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్రీమీ చిక్ పీస్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బ్రోకలీ, మిరియాల పొడి, సెజ్వాన్ సాస్, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, తేనె, ధనియాల పొడి, నూనె, పెరుగు, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం. క్రీమీ చిక్ పీస్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బ్రోకలీని కట్ చేసుకోవాలి. తర్వాత ఎల్లో, రెడ్ క్యాప్సికం, బ్రోకలీ ముక్కలు, కాబూలీ శనగలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, షెజ్వాన్ సాస్, తేనె వేసి కలుపుకుని, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని తయారు చేసిన మిశ్రమాన్ని కాబూలీ శనగ లేయర్స్ లా వేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ క్రీమీ చిక్పీస్ సలాడ్ రెడీ.